మొన్నటి వరకు లేఖలు ఇప్పుడు ఫోన్లు హలో చెప్తున్నారు హాయ్ చెప్తున్నారు పరామర్శలు చేస్తున్నారు ఎవరు ఏంటి అంటే తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబు గారు అంటే ఒకసారిగా ఆయన ఒక కొత్త ట్రెండ్ సెట్ చేస్తున్నారు మళ్ళీ అనేది ఎందుకంటే రాజకీయాల్లో ఈ పలకరింపులు పరామర్శలు ఇవనేది ఖచ్చితంగా ఉండాలి ఉన్నప్పుడే ఇరువురి మధ్య ఇరు వర్గాల మధ్య ఒక సమన్వయం అనేది ఏర్పడుతుంది అనేది ఎందుకంటే మొదటి నుంచి ఒక ఇది ఉంది రాజకీయాల్లో శాశ్వత మిత్రులు శాశ్వత శత్రువులు ఉండరు రాజకీయాల్లో అనేది వాస్తవానికి అది నిజమే ఒకవేళ రాజకీయ విమర్శలు చేసుకున్నా పర్సనల్గా వ్యక్తిగతంగా కలుసుకున్నప్పుడు ఇమీడియట్గా కలిసిపోతారు ఒకళ్ళొకళ్ళు మాట్లాడుకుంటారు అన్నీ శరామామలుగా జరిగిపోతూ ఉంటాయి అయితే ఇప్పుడు తాజాగా చంద్రబాబు గారు అదే మొదలు పెట్టారంట అందరికీ ఫోన్ చేసి ఆప్యాయంగా పలకరించడం వాళ్ళ యోగక్షేమాలు తెలుసుకోవడం వాళ్ళకి మరింత దగ్గరయ్యేందుకు ప్రయత్నం చేయడం ఒక్కసారిగా చంద్రబాబు గారిలో కొత్త మార్పు కనిపిస్తుంది అంటున్నారు సోషల్ మీడియా వేదికగా కొంతమంది రాజకీయ విశ్లేషకులు ఎందుకంటే రాజకీయంగా తెలుగుదేశం పార్టీ ఇప్పుడు పడుతున్న ఇబ్బందులు ఏవైతే ఉన్నాయో వాటి నుంచి బయటపడేందుకు చంద్రబాబు గారు ప్రయత్నం చేస్తున్నారు అవసరం ఉన్నా లేకపోయినా భారతీయ జనతా పార్టీకి చెందిన సీనియర్ నేతలను రోజు ఫోన్లు చేసి మరీ పరామర్శిస్తున్నారు అనేది ప్రధానంగా వాళ్ళ యోగక్షేమాలు అడిగి తెలుసుకుంటున్నారు కొద్ది రోజుల క్రితం కేంద్ర హోంమంత్రి అమిత్ షాకు కరోనా వైరస్ ప్రభావానికి గురైన నేపథ్యంలో చంద్రబాబు గారు ఆయనకు ఫోన్ చేసి పరామర్శించారంట అందులో తప్పేం లేదు అలాగే తాజాగా ఆయన పుట్టినరోజుకు కూడా శుభాకాంక్షలు తెలియజేశారు ఆప్యాయంగా పలకరించడం అంటే ఒక రకంగా బీజేపీ నేతలు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరినీ ఆ మధ్యన కేంద్ర మంత్రి పీయూష్ గోయల్కు కూడా చంద్రబాబు గారు ఫోన్ చేసి పరామర్శించడం ఆయనకి కిడ్నీలో రాళ్ళు ఏర్పడిన నేపథ్యంలో అప్పుడు ఆపరేషన్ చేయించుకున్నారు ఆ సందర్భంగా ఆయనకు కూడా పరామర్శ చేశారు ఇలాగే కొంతకాలంగా చంద్రబాబు గారు ఏ సందర్భం వచ్చినా సరే ప్రధానంగా భారతీయ జనతా పార్టీలో కేంద్రంలో ఉన్న కీలక నేతలకు ఫోన్ చేసి మాట్లాడడం అంటే ఏదో రకంగా బీజేపీకి దగ్గరయ్యే ప్రయత్నాలు చేస్తున్నారు ఈ పరామర్శల ద్వారా బీజేపీ కేంద్ర పెద్దలు పెద్దగా చంద్రబాబు గారిని పట్టించుకోకపోయినా ఈయన మాత్రం కావాలని వాళ్ళకి దగ్గరయ్యే ప్రయత్నంలో భాగంగానే ఈ హాయిలు హలోలు ఫోన్లు బాయ్లు అన్నీ చెప్తున్నారు అనేది ఇప్పుడు సోషల్ మీడియాలో వస్తున్న కథనం యొక్క సారాంశం ఈ వీడియో గనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ ను సబ్స్క్రైబ్ చేయండి.